ఒక రెండు మూడు రోజులుగా అతి దారుణంగా మరి ఏబిఎన్లో నా మీద వస్తున్న వార్తా కథనాల మీదే నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. మా వివాహం ఏ సందర్భంలో జరిగిందో ఈరోజు కొంచెం వివరంగా చెప్పాలని అనుకున్నాను. మా పెళ్లి చాలా చక్కగా తిరుపతిలో ఆయన మరీ కూడా అనౌన్స్ చేసి ఎంతో బాగా మాకు పెళ్లి రాముడు ఈ పెళ్లి పరిణామాలు ఆల్ ఫర్ ఏ కంపేనియన్ ఇలాంటివన్నీ కూడా ఆ రోజు సెప్టెంబర్ 11వ తారీఖు తిరుపతిలో అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇంటికి రాగానే 11వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అందరి సమక్షంలో సాయిబాబా ముందు మా పెళ్లి జరిగింది. జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో ఇదిగో మా వివాహం అని చెప్పారు. అందువల్లనే రేణుకా చౌదరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దమ్మున్న మగాడు ఎన్టీఆర్ చక్కగా వివాహం చేసుకున్నారు, ఆయనకు అవసరమైందని మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో కావాలని కొంతమంది మా పార్టీ వాళ్లే మళ్లీ మాకు దండలు కూడా మార్పించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి మా పెళ్లి అంటే ఇష్టం లేదు గనక అక్కడ కూడా లైట్లు ఆఫ్ చేసి మైకులు కట్ చేసి అతి దారుణంగా ఆయన అనౌన్స్ చేస్తుంటే చేయనీయకుండా అడ్డుపడ్డాడు గనక మళ్లీ కావాలని పట్టుబట్టి అతని ముందే మాకు దండలు మార్పించారు. అందువల్ల ఈ విధంగా ఇదిగో అసలు పెళ్లి ఇదిగో సాక్షుల సమక్షంలోనే మా వివాహం జరిగింది. అందరు ముందే ఆయన తాళిబొట్టు కట్టి నాకు చక్కగా దండలు మార్చుకొని మేము సింపుల్ మ్యారేజ్ చేసుకున్నాము. అందువల్ల ఎవరైనా సరే దీని మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు ఫస్ట్ మా వివాహం గురించి. అలా మాట్లాడితే అది తప్పనిసరిగా అది కేసు అవుతుంది వాళ్ళ మీద. ఈసారి నేను ఆ విధంగా వెళ్ళటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. అలాగే ఇక పదవుల కోసం నిన్న ఆంధ్రజ్యోతిలో ఇష్టం వచ్చినట్టు ఆమె అధికార వ్యామోహమే పార్టీని కొంపముంచింది. ఆయన ఏ చెత్త పలుకు ఏదో పలుకు ఒక్క పలుకు రాస్తుంటాడు కదా, ఆ పలుకులో ఆమె అధికార వ్యామోహం వల్లే మరి ఆమెకి ఈ విధమైన పార్టీ ఈ విధమైంది. దాన్ని కాపాడటాన్ని మళ్ళీ పాత పాటే దాని మీద ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజుల్లోనే మీరు మీ భార్యను రాజకీయాల్లో తీసుకొస్తారంటే నా భార్య రాజకీయాల్లోకి రాదు అని ఎంత స్పష్టంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఏ రోజైనా సరే నేను కానీ ఎన్టీఆర్ గారు కానీ చివరి వరకు పరిపాలించిన కాలంలో పరిపాలనకు ముందు కాలంలో కానీ ఎప్పుడైనా సరే నేను రాజకీయాల్లోకి ఆమెను తీసుకొస్తానని ఆయన కానీ లేకపోతే నాకు పదవి కావాలని నేను అడగటం కానీ ఎప్పుడైనా జరిగిందా? మీకు కొన్ని సంఘటనలు నేను ఈ సందర్భంగా గుర్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత టెక్కల్లో ఆయన రెండు చోట్ల హిందూపూరు టెక్కలు రెండు చోట్ల పోటీ చేశారు. ఆ రెండు చోట్ల పోటీ చేసినప్పుడు రెండు గెలిచారు. 94 ఎలక్షన్స్లో గెలిచినప్పుడు టెక్కల్ సీటు నేను కంటెస్ట్ చేస్తానని ఏ పేపర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెక్స్ట్ లక్ష్మీ పార్వతి అంటూ రాసుకొచ్చారు. అయితే నిజంగా కూడా టెక్కల్ నుంచి బోలుడు అంటే చాలామంది జనాలు ఒక 10 బస్సులు వేసుకొని మాకు వదిన గారికి ఇవ్వండి ఆమెకి ఇస్తే మాకు నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పి చాలామంది రావటం జరిగింది. అప్పుడు ఆయన అన్నమాటలో కూడా ఈనాడో దేంట్లోనో రాశారు, ఏమన్నారంటే నాకేం సంబంధం లేదు ఆమె ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి వస్తాను అంటే నేను కాదని అన్నాం, ఆమె ఏది అడిగినా నేను సిద్ధమే, కానీ ఆమె వద్దు అంటే నేనేం చెయ్యలేను, ఆమె ఇష్టం మీరు ఆమెని అడగండి అని చెప్పి నా దగ్గరికి పంపించారు. ఇవి కూడా ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి. అప్పుడు వాళ్ళంతా కూడా నన్ను బ్రతిమిలాడితే నేను చెప్పాను నాకు అక్కర్లేదండి, నేను ఒక్కటే నాకు ఎన్టీఆర్ భార్య అనే పదవి కంటే మించిన పదవి మరొకటి ఉందని నేను ఒప్పుకోను, అందువల్ల నాకు ఏ పదవి వద్దని నేను చివరి క్షణం వరకు అదే మాట మీద కట్టుబడి టెక్కలి సీట్ ఆఫర్ చేసినా నేను తీసుకోలేదు. అదేవిధంగా ఇప్పటికీ నిమ్మలకి ఇష్టపు ఉన్నారనుకుంటాను వాళ్ళ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో
ఎందుకు బుచ్చి చౌదరి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా నా అధికార దాహం ఏంటనేది. అందువల్ల నిమ్మల కృష్ణపు సంబంధించిన గోరంట్ల నియోజకవర్గం ఎన్నిక ఆగిపోతే ఆ సమయంలో సాయిబాబా గారు, పుట్టపర్తి సాయిబాబా గారి బ్రదర్ ఉన్నారు జానకిరాము గారు, ఆయన వచ్చి 2 రోజులు హోటల్లో ఉండి మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. వెనకబడ్డటువంటి అనంతపురం జిల్లాలో ఈ గోరంట్ల నియోజకవర్గం నుంచి మీ భార్యని నిలబెట్టండి, ఆమె నిలబెడితే తప్పకుండా మా నియోజక మా జిల్లా బాగుపడుతుందని చెప్పి ఆయన అడిగితే సేమ్ ఎన్టీఆర్ గారు అదే సమాధానం, నాదేం లేదు ఆమెను అడగండి అన్నారు. నన్ను ఆయన ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేశారంటే నేను చెప్పాను నాకు ఇష్టం ఉండదండి, నేను నా భర్తకు అవసరమయ్యే నేను ఆయన వెంట వెళ్తున్నాను. పెరాల్టింగ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ తెలుసు నిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికి ఆయన రిపోర్ట్స్ ఉన్నాయి, బ్రెయిన్లో క్లాట్ అయింది ఎన్టీఆర్ గారికి, ఆ క్లాట్ అయినందువల్ల పెరాలసిస్ వచ్చింది ఆయనకి, కుడి చేయి వేళ్లు చచ్చుబడిపోయినాయి, సరిగ్గా అన్నం కూడా కలుపుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో ఆ ఫోటోలన్నీ చూస్తూనే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే డాక్టర్ గారు ఆ మధ్య ఒక మాట అంటాడు మా పెద్దల్లుడు, ఏమంటాడంటే ఆమె ఏదో సభలోనంటే ఎక్కడో ఊరికి వెళ్ళినప్పుడు అందరి ముందు నేను వచ్చి అన్నం పెట్టానంట కావాలని. ఎంత తప్పుడు మాటలంటే ప్రతి క్షణం కూడా నేను అన్నం పెట్టకపోతే ఆయన స్టేట్మెంట్సే ఉన్నాయి, దయచేసి అవి కూడా మీకు చూపిస్తాను. నేను నా కుడి చేతి వేళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు, అందువల్ల నాకు ఆమె తల్లిలాగా అన్నం తినిపిస్తూ ఉంది. నేషనల్ ఫ్రంట్ లీడర్స్ అందరూ కూడా వీపీ సింగ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన తన చెయ్యి చూపిస్తూ బ్రదర్ నా చేతి వేళ్ళు ఇలా ఒక చోటికి రావు, ఇలా పట్టుకుంటాను ఏదో అంతే తప్ప అన్నం కలిపేంత స్థితిలో లేదు, షీఈజ్ నాట్ ఓన్లీ మై వైఫ్ షీఈజ్ మై మదర్ ఆల్సో అని చెప్పి ఆయన చెప్పిన స్టేట్మెంట్ మొత్తం పేపర్లో వచ్చింది. ఓ రాధాకృష్ణ గారు మీరు దయచేసి ఒక్కసారి అప్పుడు చూడండి ఆ ప్రెస్ చూడండి, ఈనాడు వాళ్ళు చాలా బాగానే రాశారు అప్పట్లో. కనుక అట్లాగే ఆ అవసరం కొద్దీ నేను ఆయన ఎలక్షన్స్లో ఆయన తీసుకెళ్లారు, సభలకు తీసుకెళ్లారు, ఎందుకంటే ప్రతి క్షణం నా అవసరం ఆయనకు ఉంది. ఎక్కడో ఒక చోట ఎప్పుడు మీరు మా ఫోటోలు గమనించినా కూడా ఇలా ఆయన చెయ్యిలో చెయ్యి వేసి పట్టుకొని నేను నడిపిస్తూ ఉంటా, అంటే ఎక్కడ ఆయన బ్యాలెన్స్ తప్పి పడిపోతారో అని భయం. అంత విపరీతమైనటువంటి ఆ బ్రెయిన్ క్లాట్ వల్ల ఆయనకి శరీరం సహకరించేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ సదస్సులు జరిపాము. నేను వచ్చిన తర్వాత నేను వచ్చేటప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి ఎలా ఉంది, రాధాకృష్ణ నువ్వు చెప్పయ్యా సమాధానం, ఆయనకి పెరాల్టీ స్ట్రోకు, అదేవిధంగా అధికారం లేదు, మరి తర్వాత ఆస్తులన్నీ మొత్తం కూడా కొడుకులకే ఇచ్చి 82 ఎలక్షన్స్లో ఒకే ఒక్క శాంతి కుటీరం ఒక్కటి ఆయన పేరుతో ఉంది, అది ఒక్కటే పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ లేనప్పుడు నేను ఆయన జీవితంలోకి వచ్చాను, వచ్చిన తర్వాత నేను ఆయన ఆరోగ్యాన్ని తీసుకొచ్చాను, అదేవిధంగా ఆయన తిరిగి మళ్ళీ ఆయన అధికారాన్ని తీసుకొచ్చాను. ఎస్, నేను గర్వంగానే చెప్తున్నాను, ఆ మాట నేను చెప్పడమే కాదు ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆమె నాకు చాలా ఇది మీకు ఆఖరి వీలునామా అని చెప్పి ఎన్టీఆర్ గారి మరణం తర్వాత వార్త పేపరు మీకు ఒక 20 పేజీలతో ఆయన, ఎందుకంటే చివరి ఇంటర్వ్యూ అది, ఈ చివరి ఇంటర్వ్యూలో ఇది వార్త ద్వారా మీరు ప్రజలకు తెలియ చెప్పండి ఇది ఎన్టీఆర్కు మాత్రమే జరిగిన అన్యాయం కాదు, ఆమె అంటే లక్ష్మీ పార్వతి పట్ల వారు చేసిన అపచారం మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెద్ద వెన్నుపోటు, స్త్రీజాతికి కలిగించిన ఒక సిగ్గుచేటు చర్య, ప్రజల పట్ల ద్రోహం, దేశానికి అపకారం, మానవ చరిత్రకే ఇది ఒక అపచారం చేశాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది నన్ను సమర్థించినటువంటి అంశాలు కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే చివరి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి పట్ల ఉండేటువంటి గౌరవం, అభిమానం ఇంత కూడా తగ్గలేదని చెప్పడానికి. అలాగే ఆయన సిన్స్ దెన్ హీఈస్ బీన్ సెచరింగ్ వెంజిన్స్ అగనేస్ట్ ఈజ్, అప్పటి నుంచి ఆయనకి మీరు రాసేది రాయండి నేను చేసేది చేస్తాను అని చెప్పాను నేను. అంటే ఏది ఇది రామోజీ మీద, రామోజీ పిచ్చిరాతల మీద ఈయన చాలా ఆ పత్రికలో మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, నీతి మాలిన నికృష్టపు రాతలతో వ్యక్తుల జీవితాల మీద బురద జల్లటానికి సమకట్టారు, ఆ రాతల పట్ల మేము అభ్యంతరం చెప్పాం అయినా ఆపలేదు,
రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛను ప్రతిపాదించింది దుర్వినియోగం చెయ్యటానికేనని వారు భావించినప్పుడు అందుకు అనుగుణంగానే వ్యవహరించడానికి నిర్ణయించుకున్నప్పుడు ప్రజలే గుణపాఠం చెప్తారని వారికి చెప్పాము. మీరు రాసేది రాయండి, నేను చేసేది చేస్తాను. సిన్స్ దెన్ హీ హాజ్ బీన్ సచరింగ్ వెంజిన్స్ అగెనిస్ట్ అస్, అంటే మా ఇద్దరి మీద, నా భార్య మీద, నా మీద, ఇద్దరి మీద చవాకులు అవాకులు చవాకులు రాయిస్తున్నాడు. కొందరు ఆలోచన ధోరణి తప్పు పట్టించడానికి అనునిత్యం ఒక అసత్య ప్రచారాన్ని పుట్టిస్తున్నాడు. తన పత్రికను ఒక అబద్ధాల పుట్టగా, చెత్త కాగితాల బుట్టగా మార్చేస్తున్నాడు. ఇది ఇంత స్పష్టంగా NTR గారు స్వయంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆధారితంగా.